బట్ట తలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎంత ఇబ్బందులు గురి చేశారో మాకు బాగా తెలుసు. ఒక్కొక్కరిని ఏ మేరకు మీరు కేసులు పెట్టారో, హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి మీరు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో అనంతపురంలో మా ఎస్సీ నాయకుల మీద దాడులు చేస్తారు, ఇక్కడేమో మా క్యాడర్ మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. ఒకవైపేమో దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి మీరు ఊరేగింపులు చేస్తారు, 10,000 మంది వైసీపీ నాయకులు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా గుండెల నిండుగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని కొట్టుకునే గుండె మాది. రాజ్యాంగాన్ని సమూలంగా గౌరవించే సంస్కృతి సాంప్రదాయం ఉన్న పార్టీ మాది. మీరు ఇలాంటి ప్రజల్ని కులాల పరంగా వర్గాల పరంగా విడగొడితే చూస్తూ కూర్చునే పార్టీ కాదు మేము. అంబేద్కర్ గారి స్ఫూర్తిని సంపూర్ణంగా గుండెలో నింపుకున్న పార్టీ మాది. క్షమించాలి, ఒక గంట ఆలస్యమైంది రావడానికి, గంట కాదు 2 గంటల ఆలస్యమైంది. ముక్క అనగానే ఇలా చూపిస్తాం, అలా కైక్లూరు అంటే 25 కిలోమీటర్లు, కానీ చుట్టూ తిరిగి 65 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది, ఇట్లా రావాల్సి వచ్చింది. అందుకే మాకు 2 గంటలు పట్టింది. ఒక రోడ్డు వేయలేడు ముఖ్యమంత్రి, రోడ్డు వేయలేవు. నువ్వు కూర్చొని మళ్ళీ ఓటు వేయాలి, 175కి 175 రావాలని ఎలా వస్తాయి? ఓ వంతినయ్యలేకపోయావు నువ్వు, పెద్దింట్లమ్మ ఆలయం సంబంధించిన నువ్వు వంతినయ్యలేకపోయావు. 42 గ్రామాలకి ఇబ్బంది గురి చేస్తా ఉన్నావు. 2016లో 14 కోట్ల రూపాయలతోటి ప్రారంభించాల్సిన ఈ వంతిన ఖర్చు ఇప్పటికి 80% పూర్తయింది. ఒక బ్రిడ్జి నిర్మించలేవు. నువ్వు వచ్చి 2024లో ఓట్లు ఎలా అడుగుతావు కైకలూరు ప్రజల్ని? నువ్వు మీ ఎమ్మెల్యే కూర్చోబెట్టి దౌర్జన్యాలు చేస్తా ఉంటే, ఎమ్మెల్యే కొడుకు వచ్చి దౌర్జన్యాలు చేస్తా ఉంటే చూస్తూ కూర్చుంటావా? మేము చెప్తాం మీ ఎమ్మెల్యేకి, మీ ఎమ్మెల్యే కొడుకు కూడా భవిష్యత్తులో చెప్తాం. మీరు పడిన దెబ్బ, మీరు కొడుతున్న దెబ్బ మేమే మర్చిపోలా, చూపిస్తాం మీకు భవిష్యత్తులో. మాకు వారసత్వపు రాజకీయాల మీద మాకు ఇబ్బంది లేదు, కానీ వారసత్వం ఉంది కదా అని చెప్పి, ఎమ్మెల్యే కొడుకుని కదా అని చెప్పి మీరు కిరాయి మూకలను పెట్టుకొని పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే, ఇదే పోలీస్ స్టేషన్లో జనసేన టీడీపీ వచ్చిస్తే ఇదే పోలీస్ స్టేషన్లో మీకు పెడతాం, పంచాయతీలు పెట్టిస్తాం బలంగా, లైవ్ షో పెట్టిస్తాం ఫేస్బుక్లో మీ మీద. కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు మీకు, మీ ఎమ్మెల్యేకి, మీ ఎమ్మెల్యే కొడుక్కి. ఏదైనా మాట్లాడితే దాడులు, బాధితులుగా చెప్పుకుందామంటే మళ్ళీ బాధితులపైనే కేసులు పోలీస్ స్టేషన్లో. ఇది పోలీస్ శాఖ మీద చాలా అపారమైన గౌరవం ఉంది. పోలీస్ శాఖ వారిని మరి పని చేయనిస్తే కదా మీరు, చేయనిస్తాం మేము. ఆంధ్రప్రదేశ్కి రూల్ ఆఫ్ లా, మీరు ఏ పోలీసులైతే ఇబ్బంది పెట్టారో అదే పోలీసుల చేత మీకు మక్కెలు ఇరక కొట్టేలా మేము చేయిస్తాం మీకు. అలాగే మీరు జనసేన నాయకుల మీద, టీడీపీ నాయకుల మీద, జనసేన వర్గాల మీద, జన సైనికుల మీద, అందరి మీద మీరు కేసులు పెడతా ఉన్నారు. నేనేం మర్చిపోలా, మంగళగిరి మా ఆఫీస్కి వస్తా ఉన్నాయి మీ రిపోర్ట్లు, మీరు ఏమేం చేస్తా ఉన్నారన్నది. మీరు చేస్తున్న ప్రతి దానికి సమాధానం చెప్తాం మీకు. కొల్లేరు ప్రజలకి జనసేన టీడీపీ వచ్చి మీకు ఎలాంటి న్యాయం చేయాలో అంత బలంగా న్యాయం చేసి పెడతాం.
బాబు ఇక్కడ ఎంత మంది ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు మీరు ఇంటర్ చదివినోళ్ళు ఎంత మంది ఉన్నారు మీరు చదివారా ఇంటర్ ఇంటర్ చదివారా మీరు మొన్న మొన్న ఇంటర్ ఎప్పుడైంది మీకు ఈ సంవత్సరం అయిందా మీ ఎగ్జామ్ సర్టిఫికెట్స్ మీకు వచ్చినాయా దురదృష్టం 151 ఎమ్మెల్యేలు 30 ఎంపీలు పెట్టుకొని వైఎస్ జగన్ ఇంటర్మీడియట్ కి అసలు సర్టిఫికెట్స్ ఇవ్వలేకపోతా ఉన్నావు నువ్వు కూర్చోబెట్టి నువ్వు రే పొద్దున వేరే రాష్ట్రాలకు వెళ్లి ఒరిజినల్స్ ఇవ్వాలంటే ఈ రోజుకి నువ్వు ఇవ్వలేకపోయావు సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మార్క్ షీట్లు ఇవ్వలేకపోయావు సమస్య ఏంటి ప్రింటర్ దగ్గర డబ్బులు రావట్లేదా పైకం కుదరట్లేదా షేర్ కుదరట్లేదా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గర దీనికి కూడా ఈ దరిద్రమేనా మీరు దీనికి కూడా ఈ నిశానికి వడిగొట్టారా మీరు